టైగర్ ఎన్టీఆర్ 2019 కోసం తారక్ మాస్టర్ ప్లాన్ ఏమిటి? సినిమాలతో టైం పాస్ చేస్తారా లేక పొలిటికల్ స్కెచ్ కూడా గీసుకుంటారా? నందమూరి చిన్నోడైన ఫ్యూచర్ ప్లాన్స్ మీద అతడి ఫ్యాన్స్తో పాటు పొలిటికల్ సర్కిల్లో కూడా ఈ విధమైన చర్చ ఎప్పుడో మొదలైంది. ఎలక్షన్ వేడి ఊపందుకుంటున్న ఇవాళ్టి రోజుల్లో తారక్ మీద ఎవరు మాత్రం ఓ కన్నేయకుండా ఎందుకుంటారు? గెలిపోటములు పక్కన పెడితే రాజకీయాల్లో రాటుదేరిన అనుభవం జూనియర్ ఎన్టీఆర్ సొంతం. తెలుగుదేశం పార్టీకి తూర్పు మొక్క అతడేనన్న రోజులు కూడా ఉండేవి. తాత పెట్టిన పార్టీ కోసం నేను సైతం అంటూ తిరిగి వేసిన కమిట్మెంట్ కూడా ఈ మనవడి దగ్గర కనిపించింది. ఆ తర్వాత వ్యూహాత్మకంగా దూరం పాటించిన రాజకీయాల మీద జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తి ఉందన్న మాట మాత్రం స్పష్టం. అయితే గతానికి ఇప్పటికీ తెలుగు రాజకీయాల్లో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా చెలిపోయింది. కొత్త పార్టీలు వచ్చాయి, ఆ పార్టీల్లో కొత్త మొహాలు వచ్చాయి. అయినా జూనియర్ ఎన్టీఆర్ కోసం వేచి చూసే ధోరణిలో మాత్రం మార్పు లేదు. పైగా తారక్ విభిన్నమైన సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సైజును పెంచుకుంటున్నాడు. ఎన్నికలకు మహా అయితే మరో 7.5 కూడా లేదు. ఇప్పటికే అన్ని పార్టీల్లో సందడి మొదలైంది. అధికార ప్రతిపక్షాలు కత్తులు నూరే పనిలో బిజీగా మారాయి. పొత్తుల మీద కూడా టాక్ షురూ అయింది. అటు పవన్ కళ్యాణ్ కూడా తన జనసేనకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఇటువంటి సమయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పైకి దృష్టి పడడం సహజం. ముందు సినిమాలు, ఆ తర్వాతే పాలిటిక్స్ అంటూ ఇంతకుముందే కొండబద్దలు కొట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ క్లారిటీతోనే కంటిన్యూ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో యువతరం నాయకుడు లోకేష్కి ఇప్పటికే ఎక్స్పోజ్ అయ్యారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్కి ఇస్తున్న ఈ ప్రాధాన్యతల్ని నిశితంగా గమనిస్తున్న వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి దక్కబోయే మర్యాదపై కూడా ఒక అంచనాకు వచ్చేసిన పరిస్థితి. నందమూరి కుటుంబంలో హరికృష్ణ, కళ్యాణ్రామ్, తారక్ ఈ ముగ్గురు ఒక జట్టుగా మారి నారా వారికి దూరంగా జరుగుతున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఒకనొక సమయంలో తారక్ టీడీపీయేతర పార్టీ వైపు చూస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. త్రివిక్రమ్ కాంబినేషన్లో తాను నటించబోయే సినిమా పూర్తి పొలిటికల్ ఫ్లేవర్తో ఉంటుందని, వచ్చే ఎన్నికల సమయానికి రాజకీయాల్లో పట్టు సాధించడానికి ఎన్టీఆర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తారక్ ఫ్యాన్స్ క్లబ్లో జోరుగా వార్తలే హల్చల్ చేస్తున్నాయి. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా త్వరలో జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముందో తెలుస్తుంది. అంతవరకు వేసి చూడాల్సిందే. మీరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.